ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా బతానియా గ్రామానికి చెందిన కూలి శివప్రసాద్ రాత్రికి రాత్రి కోటీశ్వరుడుగా మారి ఇటీవల సంచలనం సృష్టించాడు అతని బ్యాంకు ఖాతాలో ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలు జమ అయింది భారీ మొత్తం తన అకౌంట్లో జమ కావడంతో అతడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు అయితే అతని పేరిట ఎవరో తెరిచిన ఖాతాలో ఈ లావాదేవీలు చోటు చేసుకోవడం దానిపై ఆదాయపు పన్ను చెల్లించాలంటూ అధికారులు పంపిన నోటీసులు అతనికి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి శివప్రసాద్ ఢిల్లీలో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు ఆదాయపు పన్నుకుంద నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు తన ఖాతా నుంచి డెబిట్ అయ్యిందన్నాడు ఇదంతా తనకేమీ అర్థం కావడం లేదని వాపోతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో తన పాన్ కార్డు పోయిందని వివరించాడు ఆ కార్డు ఆధారంగా తన పేరిట ఎవరు అక్రమంగా బ్యాంకు ఖాతాను తెరిచి మోసానికి పాల్పడుతున్నారంటూ స్థానిక లాల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు